హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె కోర్టు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తొలి చిత్రంతోనే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. తమ ఒప్పందం కుదుర్చుకున్న సైరా తమకు డేట్స్ కేటాయించకుండా మరో చిత్రానికి పనిచేస్తోందని కేదార్నాథ్ చిత్ర నిర్మాతలు ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్తే సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో కేదార్నాథ్ చిత్రంతో అడుగు పెట్టింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో జత కట్టింది. సెప్టెంబర్ 2017లో కేదార్నాథ్ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ చిత్రం ఆగిపోయింది. అందుకు సారానే కారణమని నిర్మాత అభిషేక్ కపూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కేసు శుక్రవారం బాంబే కోర్టులో విచారించారు. ఈ చిత్రం పూర్తి చేసిన తర్వాత మరో చిత్రంలో నటించాలని నిర్మాత తరపున న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం సింహ చిత్రంలో సారా అలీ ఖాన్ నటిస్తోంది. ఈ చిత్రం పూరి జగన్నాథ్ రూపొందించిన టెంపర్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. సారా కేసుపై రోజంతా విచారణ జరిగింది. ఇరు వర్గాలు అవగాహనకు రాకపోవడంతో ఈ కేసును తదుపరి విచారణకు వాయిదా వేశారు. సుమారు 15 రోజుల పాటు సారా షూటింగ్ కు హాజరు కావాల్సి ఉంటుందని కోర్టుకు వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.